మరింత కఠినంగా వ్యవహరించి ఒక చారిత్రాత్మక తీర్పు చేసి ప్రజల హక్కులను మానవ హక్కులను పౌర హక్కులను పరిరక్షించడానికి ఒక హైకోర్టు సుమోటగా తీసుకొని ఎస్హెచ్ఓ మీద అదేవిధంగా మీద మనకు కేసు ఫైల్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ముఖ్యంగా మనం గమనించుకున్నట్లయితే ఈ వీడియో చేయడాన్ని ఏదైతే కోర్టు అయితే ఏదైతే చెప్పిందో వాళ్ళు ట్రీట్మెంటు లేదా చేపించకపోవడం తర్వాత కోర్టు ఆ ధిక్కరణ కింద కేసు ఫైల్ చేసినట్లు మనకు ఇప్పుడు అర్థమవుతా ఉంది. దీని గురించి మనం ముఖ్యంగా గమనించుకున్నట్లయితే గుంటూరులో ఏదైతే వాళ్లకు కోర్టు ధిక్కరణ కింద జరుగుతున్నటువంటి మేజిస్ట్రేట్ సుమోటగా కేసు తీసుకున్నారు, కోర్టు ఏదైతే కోర్టు ధిక్కరణ కేసు అదే కదా సుమోటగా తీసుకొని రూల్ ఆఫ్ లా లేదనేదంటి విషయం కూడా మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఎవరైతే ఎస్హెచ్ఓ స్టేషన్ హౌస్ ఆఫీసర్ మీద ఆ తర్వాత ఆసుపత్రి సూపరింటెండెంట్ కూడా నోటీసులు ఇచ్చినట్లు మనకు గమనించాలి. రాత్రి 11 గంటలకు చెప్తే 12కు జైలుకు తీసుకెళ్ళి దాని యొక్క రిపోర్ట్లు ఇవ్వకుండా అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయకుండా చేసినందుకు నోటీసులు ఇచ్చినట్లు మనకు అర్థమవుతా ఉంది. ఇక వివిధ వార్తల ద్వారా మనం తెలుసుకున్నటువంటి మనకు అర్థమవుతా ఉంది. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించుకున్నట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వము ఏ విధంగా పనిచేస్తుంది, జవాబుదారీతనంలో చేయవలసినది మనకు కాకుండా సుప్రీంకోర్టు వరకు చెప్పినంత వరకు ఇక్కడ కోర్టు చెప్పినా కూడా వీళ్ళు పని చేయలేదు కాబట్టి వీళ్ళకు నోటీసులు ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇక సుప్రీంకోర్టులో ఏం జరుగుతుంది అనే దాని మీద మనం క్లారిటీగా గమనించుకున్నట్లయితే చట్టాలను అదేవిధంగా కోర్టు ఆర్డర్స్ను తప్పకుండా గౌరవించవలసిన బాధ్యత అధికారుల మీద పోలీస్ మీద ఉంటుంది. సిఐడి వాళ్ళు చేసినటువంటి ఏదైతే పనులు ఉన్నాయో ఆ పనులకు కోర్టు ధిక్కరణ కిందకి వస్తుంది. ఈ కోర్టు ధిక్కరణకు వస్తే పనిష్మెంట్ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇక్కడ ఒక అడ్వకేట్ గారు చెప్పడం, అదేవిధంగా రూల్ ఆఫ్ లా అనేది ఎంతవరకు అమలు చేస్తున్నారు, అదేవిధంగా వారి యొక్క డిమాండ్ ఏంటంటే ఇప్పటి వరకు జరిగినటువంటి అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి గల సిబిఐతో దర్యాప్తు చేయాలని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఇక సుప్రీంకోర్టులో కూడా అదే మాట అడగచ్చు, ఎందుకంటే ఇక్కడ శివరామకృష్ణరాజు గారికి ఒక ఎంపీకే ఇలాంటి పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం చేసినప్పుడు సామాన్య మనవుడు ఎవరికి చెప్పుకుంటారనేది ప్రజల్లో వచ్చేది చర్చాంశంగా రావడం జరిగింది. కాబట్టి గౌరవ ఇప్పటికైనా సరే ఏపీ రూల్ ఆఫ్ లా అనేది కంపల్సరీ మెయింటైనబుల్ చేయాలి. రూల్ ఆఫ్ లా అనేది లేదు అని మేము గత ఈ ప్రభుత్వము అంతకుముందు కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఏదైతే విమర్శించినా లేదా ఏది చేసినా ప్రభుత్వ పథకాలు అందకపోయినా లేదా ఏది జరగకపోయినా విమర్శిస్తే పోస్టు పెట్టినా సరే రూల్ ఆఫ్ లా అరెస్ట్ చేయడం, నిన్న కూడా ఒక పోస్టు పెట్టిన వ్యక్తిని విజయసాయి మీద వ్యతిరేకంగా పెట్టారని చెప్పి అరెస్ట్ చేయడం జరిగింది. ఇక మనకు మంత్రులు అదేవిధంగా మనకు పంచు ప్రభాకర్ గారు అన్న మాటలను వాళ్ళ మీద ఏ కేసులు పెట్టాలన్నా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు. ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి రాజా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉదయం ప్రెస్ మీట్లో చెప్పుకుంటూ ఈ రాజద్రోహము దేశద్రోహము రూల్స్ గురించి నాకే తెలియదండి అని చెప్తూ ఉంటే మనం ఎంత ఆశ్చర్యానికి గురి అవుతామో, ఎంత కక్షలు కారుణ్యాలు ఉన్నా కూడా ఈ విధంగా కోర్టులను పోలీస్ వారిని తప్పుదార పట్టడం కరెక్ట్ కాదని మేము భావిస్తున్నాం. ఏదైతే పౌర సంఘాలు మానవ హక్కులు అదేవిధంగా ఉన్నటువంటి పౌరులందరూ కూడా పౌర సమాజము వీళ్ళందరూ కూడా తీవ్రంగా ఖండించాలి. కేవలం ప్రభుత్వాన్ని కూలుస్తారని అదేవిధంగా అందరూ రకరకాలుగా చేస్తారని చెప్పడం ఎంతవరకు కరెక్టో
ట్రిపుల్ ఆర్ గారికి న్యాయం జరుగుతుందని మేము భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడు స్టేట్ వాళ్ళు కే రాష్ట్ర ప్రభుత్వంలోని జైళ్ళలో ఉంటే మేము మమ్మల్ని చంపడానికి కూడా ప్రయత్నాలు జరుగుతాయని చెప్పి వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం వల్ల ఇక్కడ ట్రిపుల్ ఆర్ గారికి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోనే అన్నీ జరుగుతాయని మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఆయన యొక్క కాలికి జరిగినటువంటి అవి మనం దెబ్బలు అనకూడదు, కానీ అది రకరకాలుగా చెప్తూ ఉన్నారు ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది మీడియావి. ఆ కాలికి మనం చూస్తే ప్రజలందరికీ అర్థమైనటువంటిది ఏంటంటే అవి దెబ్బలే అని మనం భావిస్తున్నాం. ఆ దెబ్బల మీద రియాక్షన్ ఏదైతే మనకు ఈ యొక్క డీజీఆర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆవిడిచ్చిన రిపోర్ట్లు కన్నా తప్పు అయితే వాళ్ళ మీద కూడా కోర్టు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది రకరకాలుగా ఈ వెకిలి చేష్టలతో పోస్టు పెడుతూ ఇక్కడ కేంద్ర ప్రభుత్వము ఆధ్వర్యంలోని ఆర్మీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆయనకు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఆయన్ని ఎవరిని కలవడానికి వీలుండదు. ఎంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చేసినా కూడా అక్కడ ఆయన కలవడానికి కానీ లేదా ఏదైనా మ్యానిపులేట్ చేయడానికి కానీ ఎవరికి కూడా ఉండదు. ఇది జ్యుడిషియల్ అధికారి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఇప్పుడిప్పుడే మనకు తెలుస్తుంది. జరిగిన విషయాలన్నీ కూడా సుప్రీంకోర్టుకు పంపించినట్టు మనకు ఎల్లుండి మళ్ళీ దీని గురించి దాదాపుగా ఆ రోజు హియరింగ్స్ ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళ కుమారుడు వేసిన దాని మీద కూడా ఈ యొక్క కేసు విచారణ జరుగుతూ ఉంది సుప్రీంకోర్టులో. ఇది ఏ విధంగా ఉంటుంది అనేది చూస్తే మనం అనుకున్నటువంటి అంశాల్లో ఒకటి కేవలం ఏపీ రూల్ ఆఫ్ లా లేదు అనే దాని మీదనే మనం మాట్లాడడం జరుగుతూ ఉంది. ఇక ఏది అడిగినా సరే కోర్టులలో కేసులు పెట్టడం పంపించడం జరుగుతుంది. నమస్తే, ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో. నమస్తే.